3D9 मीडिया की स्वागत। विभजन चट्टम हामी मेरे को कडप जिल్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు సిపిఐ పాదయాత్ర చేయాలని నిర్ణయించింది। డిసెంబర్ నెల 9 నుంచి 13వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహించాలని సంకల్పించింది। కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఈ నిర్ణయాన్ని ప్రకటించారు। స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి రెండో శిలాఫలకం వేసిన జమ్మలమడుగు మండలం కన్యతీర్థం నుంచి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు। దివంగత వైఎస్ఆర్ హయాంలో ఏర్పాటు చేయాలని తలపెట్టిన బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ అవినీతి అక్రమాలతో అటకెక్కిందన్నారు। అనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని పాలక ప్రభుత్వాలు ఇచ్చిన హామీని విస్మరించాయని విమర్శించారు। ఉక్కు కర్మాగారం విషయంలో సీఎం జగన్ కేంద్రంతో పోరాడకుండా దగా చేస్తున్నారని మండిపడ్డారు। ఈ నేపథ్యంలో జిల్లా వాసుల కల సహకారం చేసేందుకు పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు। జమ్మలమడుగు మండలం కన్యతీర్థం నుంచి జమ్మలమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు చెన్నూరు మీదుగా కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర జరుగుతుందన్నారు। పాదయాత్రలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులేస్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొంటారని తెలిపారు। పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఈ నెల 17న కడప ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు। తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం విభజన హామీలను విస్మరించడమే కాకుండా ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఊసే ఎత్తనటువంటి పరిస్థితి కొనసాగింది। అంతవరకు చివరి వరకు బీజేపీతో అండగాగినటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు ఏమాత్రం మాట్లాడకుండా 2018 డిసెంబర్లో పోయి నేను ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నానని చెప్పి మైలవరం మండలంలో ఉన్నటువంటి కంబాల దగ్గరలో శంకుస్థాపన చేసి మళ్ళా 3000 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది। తర్వాత అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంత వరకు పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం ఉలుకు పలుకు లేదు కాబట్టి నేను అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లోనే శంకుస్థాపన చేసి 3 సంవత్సరాల లోపల ఫ్యాక్టరీ నిర్మిస్తారని చెప్పి గొప్పగా ప్రకటించి ఆయన కూడా 2019 డిసెంబరు మాసంలో ఇక జమలమడుగు మండలంలో ఉన్నటువంటి కన్నతీర్థము సున్నపురాలపల్లె దగ్గర మరో శిలాఫలకం వేయడం జరిగింది। ఇప్పటికీ దాదాపు మొత్తంగా 3 ముఖ్యమంత్రులు మారిన ఉన్న కాలంలో 3 ముఖ్యమంత్రులు కలిపి దాదాపు 20760 ఎకరాల భూమిని కట్టబెట్టారు తప్ప ఎక్కడా కూడా నిర్మాణానికి పూనుకున్నటువంటి దాఖలాలు లేవు। కడప జిల్లాలో అదనంగా 1000 మందికి పట్టమని ఉద్యోగము ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు లేవు। ఈ నేపథ్యంలో విభజన హామీలకు సంబంధించినటువంటి అటు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం సాగిస్తూ ఉంది। అనేక పర్యాయాలు ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంలో కానీ ఎక్కువ ఎంపీ స్థానాలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోయినటువంటి సందర్భంలో కానీ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రయోజనాలు కాపాడడం కోసం కడప జిల్లాలో అందులో ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు 10 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంటు స్థానాలు 2 పార్లమెంటు స్థానాలు ఇచ్చినటువంటి కడప జిల్లా ప్రజలకు సంబంధించిన ప్రయోజనం నెరవేర్చడానికి రాబట్టడానికి మోడీ పైన ఒత్తిడి చేసినటువంటి దాఖలాలు లేవు। మరోమారు మలిదశ పోరాటానికి సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ 9 నుంచి 13వ తారీఖు వరకు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం వెంటనే ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమిటీ కె రామకృష్ణ గారు, కార్యదర్శి వర్గ సభ్యులు కమిటీ జి ఓబులేస్ గారు, కమిటీ జి ఈశ్వరయ్య గారి నేతృత్వంలో పాదయాత్రలు జరగబోతూ ఉన్నాయి। 9వ తారీఖు కన్నతీర్థం దగ్గర ఉన్నటువంటి సున్నపురాలపల్లె ఏపీ హైబ్రిడ్ స్టీలు శిలాఫలకం ఏదైతే ఉందో అక్కడి నుంచి ప్రారంభించి జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు, చెన్నూరు మీదుగా కడపకు 13వ తారీఖు చేరుకొని కలెక్టరేట్ వరకు ఈ యొక్క పాదయాత్ర జరగబోతూ ఉంది।